ఈ ఫోటో వెనుక అసలు కథ ఏమిటో మీకు తెలుసా? పెద్ద విశ్లేషణ ఏమీ లేదు, ఆశ్చర్యము లేదు. ఈ ఫోటో ఏమిటంటే, 4 ఏళ్ల క్రితం లేదా 5 ఏళ్ల క్రితం అప్పట్లో జయలలిత తన నెచ్చెలి శశికళను పోయస్ గార్డెన్ నుంచి తన్ని తరిమేసింది కదా. ఆమె కుటుంబ సభ్యులందరిపైన కేసులు పెట్టి ఒక్కొక్కరిని ఉరికించింది కదా. అదుగో అప్పుడు జయలలిత నివాసం నుంచి శశికళను పోలీసులు ఇలా బయటకు గెంటేస్తున్న సీన్ అని ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ప్రత్యేకించి తమిళనాడు శశికళ వ్యతిరేకులు ప్రచారంలోకి తీసుకొస్తున్న ఫోటో ఇది. అయితే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని, అర్ధరాత్రి వేళ ప్రతిపక్ష నేత కరుణానిధిని అచ్చం ఇలాగే పోలీసులు తీసుకెళ్లిన సీన్లు చూశాం కాబట్టి ఇదేమీ పెద్ద ఆశ్చర్యపడే ఫోటో ఏమీ కాదు. తమిళనాడులో ఇలాంటివి చాలా కామన్. రేపొద్దున మన్నార్గుడి అధికారంలోకి నిజంగా వచ్చేస్తే పన్నీర్ సెల్వానికి కూడా ఇలాగే ఉండబోతున్నది. అయితే ఆరా తీస్తే తెలిసింది ఏమిటంటే, ఇది పక్కా ఫేక్ ఫోటో. మన వాట్సాప్ సంస్కృతికి తగ్గినట్టు అప్పటికప్పుడు మార్ఫింగ్ చేసేసి ప్రచారంలోకి పెట్టేసిన ఫోటో ఇది. ఇంతకీ ఫోటో చూపించలేదు కదూ. ఇదిగో ఊరికే ఫేక్ ఫోటో అంటే ఎలా? అసలు ఫోటో ఏమిటో చెప్పాలి కదా అంటారా? వెయిట్, ఆ ఫోటో కూడా చూపించేస్తాం. ఇదిగో ఇది. అయ్యా ఇదేనండి, దండుపాల్య అనే ఒక కన్నడ సినిమా వచ్చింది గుర్తుందా? దాన్ని తమిళంలోకి కరిమేడు అనే పేరుతో అనువదించారు. అందులో ఓ సీన్ ఇది. ఆమె పేరు పూజాగాంధీ. నిజమండి, నమ్మకపోతే ఇదిగో ఈ ఫోటో కూడా చూసేయండి. తమిళనాడు రాజకీయాలు ఇంకా వేడెక్కే కొద్దీ ఇంకా ఇలాంటి ఫోటోలు ఎన్ని చూడాలో అని ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నారు.